వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారా, తన ఎమ్మెల్యేలను మంత్రులను కూడా సిద్ధం చేస్తున్నారా, గెలుపు అంచనాలు, గెలవాల్సిన సీట్లు, ప్రత్యర్థి మీద సంధించాల్సిన బాణాలు, అందుకు సిద్ధం చేసుకోవాల్సిన ఆయుధాలు అన్నింటినీ కూడా పోసగుచ్చినట్టు చెప్పారు తాజాగా నిర్వహించిన వర్క్షాప్లో. దీనంతటికీ వెనక అసలు కారణం ఏంటి, ముందస్తు ఎన్నికల రీత్యా సిద్ధమవుతున్నారనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలకు ఒక వార్నింగ్ ఇచ్చారా, ఓవరాల్ ఇదే అంశం మీరు చర్చిద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు పురుషోత్తమ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. చూసే ఉంటారు వర్క్షాప్ చాలా హడావుడి హడావుడిగా చాలా వేగవంతంగా పెట్టారా. దావోస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇప్పుడు పూర్తిగా గడప గడపకు కార్యక్రమం పక్క జరుగుతోంది, బస్సు యాత్ర పూర్తయింది, వాటి రిపోర్ట్ తెప్పించుకొని చూసి దాని ఆధారంగా ఈ వర్క్షాప్ ఇమీడియట్గా పెట్టారు, ఇక్కడ నుంచి నెలకోసారి ఖచ్చితంగా వర్క్షాప్ నిర్వహించాలని కూడా అన్నారు అనేది ఎలా చూడాలి దీన్ని? ద్విముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి, ప్రతిపక్ష పార్టీల్ని ఏవి రాజకీయాలు చేయాలో, ఏ అజెండాలు చేయాలో ఈ నిర్ణయిస్తున్నాడు. రెండోది, తన ప్రభుత్వం పట్ల, తన పార్టీ ఎమ్మెల్యేల పట్ల, తమ పార్టీ శ్రేణుల పట్ల ఏదో ప్రాథమిక అంచనాతో ఉన్నట్టున్నారు అని అనిపిస్తుంది. ఎందుకు మాట అంటున్నానంటే, ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి గారు శాసన సభ్యులు ఎంపీలతో సమావేశం అయినప్పుడు అంతకుముందు ఎలా మాట్లాడారు, మొత్తం మాదే, 90% హామీలు నెరవేర్చేసేసాము, 85% ఓట్లు మా వెనకాల ఉన్నారన్న పార్టీ ఈరోజు గడప గడపకి వెళ్లే క్రమంలో వాస్తవాలు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వరకు వాళ్ళు వెళ్ళింది లబ్ధిదారుల ఇళ్లకే, లబ్ధిదారుల ఇంటి కానింటికి పోతే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం పట్ల వాళ్ళు పైకి చెప్తున్నంత సానుకూలత లేదు, కొంత ప్రతికూల వాతావరణం ఉందని పసిగట్టడం. ఎమ్మెల్యేలు అనేక కారణాలు ఇచ్చారు. ఒకటి, పార్టీ యంత్రాంగం సరిగ్గా లేకపోవడం, కింది నుంచి పై వరకు లేకుండా వ్యవహరించడం వల్ల, చెకప్ లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు ఏం చేశారు, రెండు రకాలే తప్పించుకున్నారు. ఒకటి, పై నాయకత్వం అడిగే పరిస్థితి లేదు, పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా వెళ్ళిపోతున్నాయి కాబట్టి వీళ్ళు పాత్ర ఏమీ లేదు. అందువల్ల ఎమ్మెల్యేలు దాదాపు ప్రజలకు దూరంగా వాళ్ళ సొంత వ్యవహారాల్లో ఉన్నారన్న విషయం ముఖ్యమంత్రి గారు గమనించినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు పనిలో పెట్టడం, మీ పరిస్థితి అని చెప్పడం ఒక కారణం. రెండోది, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల వేదికగా రాజకీయాలు చేస్తే వాళ్ళకి లాభం, ఎందుకంటే ప్రజలు మా సమస్యను పార్టీ పట్టించుకుంటా ఉంది, ప్రభుత్వానికి కార్నర్ చేస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాతావరణం తెచ్చేయడం, ఆ చట్టంలో ప్రతిపక్షాలు కూడా ఇరుక్కొని మీరు ఓడిపోయినారు మీ పని అయిపోయిందని వెళ్ళిపోతే వాళ్ళ దైనందిన జీవితాల్లో సమస్యలు ముందుకు రావు. ఈరోజు రాష్ట్రంలో రాజధాని సమస్య కావచ్చు, రాయలసీమ ఎనుకబాటుతనం కావచ్చు, రైతాంగం, ఇది ప్రధాన అజెండాలుగా చర్చ జరిగితే ప్రజలకు లాభం, ప్రతిపక్షాలు కూడా కొంత లాభం, ఎందుకంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి దేని మీద వెళ్ళిపోతున్నారు, ఎన్నికలు వచ్చేస్తాయి, ఎన్నిక అటాకంగా ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో నెట్టడం, తమ రాజకీయ చుట్టూ నిలపడం. రెండవది, మన పార్టీ పరిస్థితి నాయన అని ఎమ్మెల్యేలకు చెప్పడం, ఆయన ఇక్కడ కొంత ఇప్పుడిప్పుడే అర్థం అవుతా ఉంది. ఆ రకంగా ఇది ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నారు. సరే, ఇక్కడ చిన్న క్లారిటీ, ప్రతిపక్షాలను డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారా, లేదంటే చంద్రబాబు గారు వేసిన ట్రాప్ లోకి జగన్ గారు వెళ్ళారా? ఎందుకంటే అసలు ఫస్ట్ ముందస్తు ఎన్నికలు వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు, సిద్ధంగా ఉండండి ముందస్తు ఎన్నికలు రావాలని ఎక్కువ సార్లు మాట్లాడింది చంద్రబాబు గారు. అయితే చాలా సార్లు అదే టైంలో వైసీపీ నాయకులు అనేది ప్రశ్నించినప్పుడు ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడుకోవడం, ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉందని చెప్పుకొచ్చారు. కానీ సడన్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగిపోయారు, వీళ్ళందరినీ పంపిస్తున్నారు, 2024 ఎన్నికల టార్గెట్ అని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు, అంటే ఏంటి వ్యూహం? ఈ రోజు కూడా ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉందన్న అంచనాతో ఎక్కువ మంది ఉన్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి అడావుడు ఏం కాదు, అసలు కారణం ఏంటంటే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తావించారు కదా పత్రికలో వచ్చినట్టుగా, అమ్మఒడి పథకం చాలా మంది తగ్గిపోతా ఉందని. అంటే ఇప్పుడున్న స్కీమ్స్ యథాతథంగా కంటిన్యూగా అమలు చేయడం సాధ్యం కాదు అని తెలిపింది యాజ్ ఇట్ ఈస్ గా అందరికి, అన్ని లబ్ధిదారులకి. కాబట్టి ఒక ప్రారంభంలో ఇచ్చేసి మా ఎన్నికల సమయానికి కానీ తగ్గినా ఇవ్వలేకపోయినా ప్రభుత్వం మీద అనవసర సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూ సస్టైన్ చేయడం సాధ్యం కాదు, సరతలు పెట్టి తగ్గించినా కూడా నెగిటివ్ వస్తుంది, అమలు చేయలేని రోజు అంటూ వస్తే ఆ రోజు ఎన్నికలకు వెళ్ళిపోతారు అనేది కదా అందరు అంచనా. ఆ అంచనాతోనే ముందస్తు ఎన్నికల మీద ప్రేమతో కాదు ఇప్పుడున్న సస్టైన్. సార్, నిజంగా మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అదే నిజమైతే, ఒకవేళ ఈ అమ్మఒడి లేదంటే ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అనుకున్న టైంలో ఎన్నికలకు వెళ్తే మళ్ళీ గెలుపు అనేది ఎలా సాధ్యం అవుతుంది? అమలు చేయలేకపోతున్నామని మీకు నాకు తెలుసు, జనంకి అమలు చేస్తుంటారు కదా, ముందు ఒక 1 ఇయర్ ముందే
ఎన్నికలకు వెళ్ళిపోయినారు అనుకోండి, అమలు చేస్తూ వెళ్ళిపోతారు. అమలు చేయలేని పరిస్థితిని 6 నెలల సంవత్సరం ముందు ప్రభుత్వానికి అంచనా ఉంటుంది కదా. అమలు చేయకుండా ఎలరు, అమలు చేస్తున్న క్రమంలోనే ఏరే పేరు చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అప్పటికి అమలు అవుతా ఉంటుంది, తర్వాత రివ్యూ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు రివ్యూ చేస్తారు కదా, చాలా షరతులు పెడతారు. ఈ షరతులను ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అంటే ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ జరగకే ఇది ఎక్కువ అయిపోయింది అనుకోండి, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగదు బదిలీ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించి ఇదే మమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటున్నారు. దట్టు మిగతా సెక్షన్లు మాకు వ్యతిరేకంగా ఆల్రెడీ వెళ్ళిపోయారని అంచనాతో ఉన్నారు. కానీ వీళ్ళు కూడా కాపాడుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి ఆ అంచనాతో ముందస్తు ఎక్కువ కాలం ఇది నడపదు. ఒకవేళ అలా వెళ్ళి గెలిచేసినా మళ్ళీ అధికారంలోకి వచ్చినా అప్పుడు పథకాలన్నీ ఆగిపోతాయా? పథకాలు ఆగిపోతాయని కానీ అని అన్న గానీ చాలా షరతులు వచ్చేస్తాయి, చాలా షరతులు వచ్చి చాలా తగ్గిపోతాయి. ఇప్పటికే మనకు అమ్మఒడి పథకం అన్ని సాధ్యం కూడా కాదు. మనకున్న 100 రూపాయలు 50 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ ఇంక 50 రూపాయలు అటు తిరిగి తిరిగి అడ్జస్ట్ చేయాల్సింది. రెండో విషయం రాను రాను ఇంకా పెరిగేదే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి అమలు చేసిన సంస్కరణలు యాజ్ ఇట్ ఇస్ గా అమలు చేయలేడు. ఇంకో మాట చెప్పాలి, ఈరోజు వాలంటీర్లకు 3,000 కోట్లు అవుతుంది మొత్తాన్ని రెన్యువల్ చేసి రెగ్యులర్ చేస్తే వాళ్ళని, అది కూడా అదనపు పాఠం అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వానికి ఆ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా. ఇది సిస్టమ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో నెక్స్ట్ గతికి ఎవరు గెలిచినా దీన్ని కంటిన్యూ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేయడం అయితే సాధ్యం. అయితే మధ్యలో ఎమ్మెల్యేల భౌతవ్యాన్ని ఎందుకు రిస్క్ లో పెడుతున్నారు అనేది కూడా ఒక కీలక పాయింట్. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు, ఇప్పుడు నిన్న జరిగిన వర్క్షాప్ లో కూడా ఆయన చెప్పింది అదే, మళ్ళీ అదే 175 ఎందుకు మనకు రావు, చిత్తూరు మనం గెలుచుకుంటాం అనుకున్నాం, సారీ కుప్పం మనం గెలుచుకుంటాం అనుకున్నాం, మున్సిపాలిటీ గెలుచుకున్నాం, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. అదే టైంలో ఎమ్మెల్యేలు సరిగ్గా పనితీరు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని పంపించేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం, అంటే ఏంటి స్ట్రాటజీ? అసలు ఎమ్మెల్యేలకి వాళ్ళేమో ఇంతవరకు మాకు పని లేదు మర్రు, మా చేతుల మీద ఏది ఒక పథకం ఇవ్వలేదు అని వాళ్ళు అంటుంటే ఈ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేలు గ్రాస్ రూట్ లెవెల్లో తిరుగుతున్న సమయంలో వాళ్ళు వ్యతిరేకత ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తా ఉందో వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి మోదీ యథాతథంగా చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు, లేదా ఇప్పుడు మన పరిస్థితి బాగలేదంటే ఇంక 2 నెలల ముందు మనం కాదని ఇంకొకరికి ఇచ్చేస్తారని భయం కూడా ఉంటుంది కదా. అందులో వాస్తవాలు చెప్పలేకపోతున్నారు ఒకటే అంశం. అయితే మీరు గమనంలో పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల సమావేశంలో ఉపన్యాసం చెప్పినప్పుడు నేను ఒక 10-20 నిమిషాలు వీడియో విన్నాను. అంటే మొత్తం ఉపన్యాసంలో జగన్ గారిది ఒకే ఒకసారి తప్పట్లు కొట్టారు ఎమ్మెల్యేలు. అది ఎప్పుడంటే 175 ఎందుకు గెలవకూడదు అన్నాడు, అప్పుడు కొట్టారు. అదర్ దెన్ మనం కాలు రగరేసుకొని తిరగచ్చు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు మొగలు అదో లాగా చూస్తా ఉన్నారు. నేను ఆ వీడియో చూస్తే అర్థం ఏమిటి, మీరేమో ఇట్లున్నారు కింద పరిస్థితి అట్లేదనే కదా వాళ్ళ అర్థం, చెప్పలేక చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1 అవర్ ఆ వీడియో వదిలేదు. ఆ వీడియోలో ఎక్కడ కూడా విపరీతంగా క్రేజీగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఉపన్యాసం చెప్తా ఉంటే తప్పట్లు కొట్టకపోవడం ఏంది? కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు పైకి వాళ్ళు మాట్లాడుతున్న దానికి కింద వస్తున్న ఫీడ్బ్యాక్ మధ్య వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడ ఆ ఎమ్మెల్యేల్లో కూడా మీరన్నది కూడా కరెక్టే, కానీ వాళ్ళల్లో కూడా అంతర్గతంగా ఒక్కొక్కసారి ఆఫ్లైన్లో షేర్ చేసుకుంటున్నారు చాలా మంది. వాళ్ళ బాధ ఏంటి అంటే ఈ గ్రాఫ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎవరు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఒక్కరే 82% ఎంతో ఆయన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందాయి అనేది, ఇక్కడ అర్హత అనర్హత అనేది కూడా చూడాలి. అదే టైంలో బాలినేని గారు ప్రస్తావించినట్టు ఒకవేళ 1000 చదరపు గజాలు ఇల్లు ఉంటే వాళ్ళకి అమ్మఒడి వర్తించదు అనేది, ముందు ఇచ్చి తర్వాత తీసేయడం అనేది, ఇంకా ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే మధ్యలో ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలాగా చూస్తారు? జనరల్ గా ఒక పార్టీ గెలుపు ఓటములు దేని పనిచేస్తాయంటే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సార్వజనీన అనుకూలత వ్యతిరేకత ఇదే పనిచేస్తుంది. ఇది 90% పనిచేస్తుంది. మిగతాది ఎమ్మెల్యేల పాత్ర క్యారెక్టర్ వర్తమాన పరిస్థితులు ప్రతిపక్ష 10%. 90% ప్రభుత్వం మీద ఉన్నటువంటి అనుకూలత లేదా ప్రతికూలత, కనీసం సానుకూలత లేకపోయినా వ్యతిరేకత రాకూడదు. ఈ ప్రభుత్వం పోవాలి అని వ్యతిరేకత రాకపోతే అడ్మినిస్ట్రేషన్ తో కొట్టేయవచ్చు. కానీ వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఏమి చేయరు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నేను ఖచ్చితంగా చెప్పగలను, నోరున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు అవుట్ రేడ్ గా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయకపోతే ఏ ఎమ్మెల్యేని మేనేజ్ ఏం చేస్తావు? ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ పిఆర్సీ చుట్టూ ఇప్పటికి కూడా జీవోలు రాలేదు. వాళ్ళ గొడవ ఏంటంటే ఇప్పటికి కూడా క్లియర్ జీవోలు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళ గొడవ అంతా దాని చుట్టూ దీన్ని పరిష్కరించకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఇంటికి పోయి? అదే విధంగా నిరుద్యోగ సమస్య ఉంది, యువత ఉంది, రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఓన్లీ స్కీమ్స్ అనే వాతావరణం ఉంది.
రాజధాని సమస్య ఉంది, వీటి పట్ల కాన్స్టెంట్ గా ఏమీ లేకుండా మేము మీ ఇంటికి ఈ పథకాలు ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, దీని చుట్టూనే ప్రభుత్వం నడుస్తా ఉంది, దీన్ని ఏ ఎమ్మెల్యే మార్చలేదు కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మార్చాల్సిందే. అంటే అంటే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా పథకాలు అందని నియోజకవర్గాల్లోనే వైసీపీకి త్రెట్ట గెలిపోవటం సంబంధించి పథకాలు అన్ని నియోజకవర్గాల్లో అమలు అవుతాయి, దాంట్లో డౌట్ ఏమి లేదు. కానీ ఒక నియోజకవర్గం ఇప్పుడు గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ కవర్ అవుతుంది, ఎందుకంటే పేదలు ఎక్కువ ఉంటారు గ్రామీణ సెంటర్ పాయింట్. అర్బన్ ఏరియాలో కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎంప్లాయీస్ ఉంటారు, రకరకాలు ఉంటారు. అందువల్లే కదా ఈ రోజు అర్బన్ డిసైడెడ్ నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేక గాలి ప్రారంభమైంది అని అంచనాకి ఎందుకు రాగలుగుతున్నాం మా లాంటి వాళ్ళంటే, అర్బన్ నియోజకవర్గాలు పథకాలు తక్కువ ఉంటాయి, అర్బన్ నియోజకవర్గాలు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, మధ్యతరగతి ఎక్కువ ఉంటారు, వారికి సంక్షేమ పథకాలు తక్కువ వస్తాయి, ప్రభుత్వ విధానాలు వాళ్ళు ప్రభావితం చేస్తాయి. అందువల్ల అర్బన్ డిసైడెడ్ నియోజకవర్గాలు సహజంగా ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత కనబడుతుంది. ఇప్పుడు పోతుందంతా లబ్ధిదారులు ఇండి పోతున్నారు, నాన్ లబ్ధిదారులు ఇండి పోతే అసలు విషయం అర్థం అవుతుంది. సరే అండి, ఇక్కడ ప్రతిదానికి ఒక లింక్ కనిపిస్తోంది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చుకున్నారా? మొన్నటి వరకు కేంద్రంతో చాలా సఖ్యతగా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, ఇప్పుడు ఆ సఖ్యతకి ఏమైనా గ్యాప్ ఏమైనా స్టార్ట్ అయిందా, అందుకే ఇమీడియట్ గా ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యే ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా? కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కానీ లేదా పరిపాలనా పరంగా కానీ సఖ్యత ఎక్కడ చెడిపోయే అవకాశం లేదు. ఎందుకంటున్నానంటే ఒకవేళ చెడిపోతే ముందస్తు ఎన్నికలకు పోలేడు. ముందస్తు ఎన్నికలకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు 1 ఇయర్ తర్వాత ముందస్తు ఎన్నికలు పోవాలంటే ఏం చేయాలి? రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన ఎన్ని రోజులు పెట్టాలి, ఎన్ని రోజులు ఎలక్షన్ పెట్టాలనేది మళ్ళీ సాధారణ ఎన్నికలు ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా అప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్షన్స్ అవసరం లేదని రాష్ట్రపతి పాలన పెట్టేసినారంటే మళ్ళీ మొత్తం ఇబ్బంది పడతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ముందస్తు ఎన్నికలకు పోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉండదు. కాబట్టి ముందస్తు ఎన్నికలకు అంటూ పోతున్నాడు అని ఆ వాతావరణం వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వంతో బాగున్నట్టే కదా లెక్క. కాబట్టి అదొక అంశం. రెండోది, భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదు కాబట్టి, వాళ్ళకి వచ్చే ప్రయోజనం కూడా ఏమి లేదు కాబట్టి ఎక్కడ ఆ వ్యవహారాలు ఎక్కడ చెడిపోయి ఈ రోజు బీజేపీ తాడోపేడ తెలుసుకుందామన్న ఆలోచన జగన్. కానీ ఒక్కటిసారి ఇన్నేళ్లలో భారతీయ జనతా పార్టీని అంటే ఓకే లోకల్ గా కాసేపు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సంగతి, కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ ఎవరిని వైసీపీ ఒక్క మాట కూడా అనలేదు. కానీ నడ్డా గారు వచ్చెళ్ళిన తర్వాత పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు చాలా అంశాలని తెర మీద తీసుకొచ్చాయి. కేంద్రం బిల్లు లేకుండా ఏడిపిస్తోంది, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విషయంలో కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఒకసారి ఆ నాని గారి వ్యాఖ్యలు విందాం సార్. ఒకసారి రాజమండ్రి ఒడ్డున బహిరంగ సభలో మాట్లాడావు కదా నడ్డా గారు, అడ్డంగా ఉన్నంత మాత్రం సరిపోదు నడ్డా గారు, మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి. రాజమండ్రికి ఊపవేటు దూరంలో ఉన్నటువంటి పోలవరం సంగతి ఏం మాట్లాడారు మీరు? ఏమన్నా ఒక మాట మాట్లాడారా? పోలవరానికి డబ్బులు ఇస్తున్నారా? 75 లక్షల మంది ప్రజల ఇళ్లని తొలగించడానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు ఇస్తామని ఈ రోజు దాకా చెప్పారా? చెప్పరు. పోలవరం బిల్లులు ఇస్తున్నారా? బిల్లులు ఇవ్వరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని విభజన చట్టంలో మేం కడతామని భుజానికి ఎత్తుకున్నటువంటి మీరు ఎక్కడ డబ్బులు ఎవరు కాల్చుకు తింటారు? రాజమండ్రి ఒడ్డు నుంచి గోదావరి తల్లి ఒడ్డు నుంచి ఒక్క మాట పోలవరం గురించి మాట్లాడేటువంటి రైట్ సార్, ఈ మాటల్లో చాలా అంశాలు కనిపించట్లేదా? డబ్బులు ఎవరు, బిల్లులు ఎవరు, కాల్చుకు తింటున్నారు అంటే ఇన్ని రోజులు కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనని వైసీపీ ఇప్పుడు సడన్ గా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి మరి? వైసీపీది పగలు విరహం రాత్రి సలహం లాంటి సంబంధాలు బీజేపీతో వాళ్ళు. కాబట్టి బేసిక్ నేనేమంటానంటే ఈ ఆ మాత్రం రియాక్ట్ కాకపోతే వాళ్ళు ఎట్ట సాధ్యం అవుతుంది? ఉదాహరణకు నడ్డా గారు వచ్చి పథకాలన్నీ కాపీ కొట్టేస్తున్నారు, రెండోది ఈ రాష్ట్ర పరిపాలన బాగలేదు మేము రావాలి అన్ని అంత తీవ్రమైన వ్యాఖ్యలు అంత పెద్ద ఆయన చేసినప్పుడు
బీజేపీ ప్రతివిమర్శ చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటి. రెండోది భారతీయ జనతా పార్టీతో నిజంగా సంబంధాలు తెగిపోతే లేదనుకుంటే ఇంకా రాబోయే వారం రోజులు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు విషయం బయటపడుతుంది కదా. వాళ్ళు వీళ్ళు మద్దతు అడగకూడదు, వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇవ్వకూడదు. నిజంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వైసీపీని టార్గెట్ చేయదలుచుకుంటే వాళ్ళు మద్దతు తీసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో సంబంధాలు తెగిపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వరు. ఆ రెండు జరుగుతాయి. కాబట్టి బీజేపీకి వైసీపీకి డైరెక్ట్ పొత్తు లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా సఖ్యంగా మేము ముందుకెళ్తున్నాయి. కాకపోతే ఇద్దరు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మేము సఖ్యంగా వెళ్తున్నాం అని చెప్తే వర్కౌట్ కాదు. కాబట్టి వాళ్ళు తిట్టినట్టు వాళ్ళని ప్రతివర్శ చేసినట్టు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి అవి ఏమి ఉండవు. అంటే రాజకీయ పార్టీగా బీజేపీ అంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ తెలంగాణలో ఎటువంటి యుద్ధం జరుగుతుందో చూస్తున్నాం, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అక్కడ. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దృష్టి సారించారు, అందుకే ఇక్కడ నుంచి జాతీయ నేతలు వస్తూ ఉంటారు, నా నడ్డా గారితో మొదలైంది. ఈ నేపథ్యంలో ఏదైనా అండర్ వార్ ఏమన్నా కోల్డ్ వార్ లాంటిది ఏమన్నా స్టార్ట్ అయిందా, అందుకే ఈ తరహా రియాక్షన్? ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, నడ్డా లాంటి జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు వైసీపీలో పెద్ద నాయకులు స్పందించవచ్చు, ఏ సజ్జల రామకృష్ణ నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు, కానీ నాని పేరు నాని గారు మాట్లాడించడం, ఈయన మాజీ మంత్రి పోని సమాచార శాఖ ఇప్పుడు సమాచార శాఖ మంత్రి కాదు, ఈయన చేత మాట్లాడించారు. లోకేష్ గారు ఇంకొకరు మాట్లాడినప్పుడు విజయసాయి రెడ్డి గారు స్పందిస్తారు ఇమీడియట్గా, సజ్జల రామకృష్ణ నాయుడు గారు స్పందిస్తారు ఇమీడియట్గా, కానీ నడ్డా గారికి ఈయనతో స్పందించరు. ఏంటి ఓవరాల్ రాజకీయం? దాంట్లో అర్థమవుతుంది కదా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు వచ్చి మీడియా ముందు మాట్లాడారు అనుకున్నాను, మీలాంటి విలేకరు ఏం అడుగుతాడు, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి రాష్ట్రపతి ఎన్నికలు మద్దతు ఇస్తారా ఎవరో అడుగుతారు. అది ఆయన సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు పేని నాని గారు అనుకో, అది అధిష్టానం వరకు నిర్ణయిస్తే అంటాడు. కాబట్టి ఆ ఇసులుబాటు ఉంది కాబట్టి నాని గారు స్పందించారు. కాబట్టి ఇదే దీని అర్థమవుతుంది కదా. నడ్డా గారు నేషనల్ లీడరు, కీలకమైన నాయకులు విజయసాయి రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఇది ఏగా వాళ్తే నేనున్నానని పరిధి వచ్చే విజయసాయి రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఎవరు మాట్లాడలేదు కదా. అదే కదా అంటే అర్థమేమిటి, తాడో పేరు తేల్చుకోలేదు అంత వ్యవహారం గొడవ లేదనేది అర్థం. అలాగే గమ్మునుంటే వాళ్ళు చెప్పే మాట ఫిల్ వస్తుంది కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్. బీజేపీని విమర్శించడానికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా ఆయుధాలు ఉంటాయి, అది పెద్ద ఇబ్బందే కాదు. ఆ ఆయుధాలను వాడుతూ ఉంటారు అంతే తప్ప ఇంకోటి కాదు. రెండోది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ స్కోప్ దొరికేంత వరకు ఎట్లే ఉంటుంది. స్కోప్ దొరికిందంటే మళ్ళీ తనామన్న చూడదు. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ కి సహకరించారు కదా, ఈసారి సహకరించి మనం చూద్దాం. సహకరించారు ఎందుకంటే ఆడ వాళ్ళకి స్కోప్ దొరికింది, మేము రావాలి రాగలమనే నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తారు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న ఈటల రాజేంద్ర గారు హుజూర్ నగర్ లో గెలిచారు కదా, ఆ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది? తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు కదా, మేడం పోటీ చేశాడు కదా, ఇక్కడ వ్యవహరించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నేరుగా బీజేపీ అభ్యర్థి కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది, వేసినా దిక్కు లేదు. అదే హుజూర్ నగర్ లో ఒక లెటర్ కే పరిగెత్తు చేసిన సెంట్రల్ ఫోర్సెస్. కాబట్టి బీజేపీ స్కోప్ దొరికేంత వరకు పద్ధతిగా ఉంటుంది. స్కోప్ దొరకనంత వరకు అది అనవసరంగా వైసీపీతో గొడవలు ఎందుకు వాళ్ళకి? కాబట్టి స్కోప్ దొరకలేదు కాబట్టి మర్యాదగా ఉంటారు, స్కోప్ దొరికితే మర్యాదలు ఉంటారు. బీజేపీ కూడా స్పేస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం అంటారా ఇది, లేదంటే స్పేస్ ఉందా బీజేపీకి? బీజేపీకి ఈ రోజు స్పేస్ లేదు. ఖచ్చితంగా వైసీపీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న రోజులు బీజేపీతో సహా ఎవరికి స్కోప్ ఉండదు. ఈ రెండింటిలో ఎవరో ఒకరు డ్యామేజ్ అయితే తప్ప ఇంకొక పార్టీకి అవకాశం లేదు. కోసం దానికోసం ఏం రాజకీయాలు చేస్తున్నారో చూడాలి. అంటే ఏమైనా థ్రెట్ ఫీల్ అవుతుందా వైసీపీ? తాజాగా నిన్న కూడా సోము వీర్రాజు గారు అక్కడ అడ్డుకోవడం, రాహుల్ పాలెం దగ్గర ఆయన అమలాపురం వెళ్లకుండా ఆపడం, ఇంతకుముందు ఎప్పుడు అంత పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఆయన ఓకే రాష్ట్ర అధ్యక్షుడే అయినా ఇంతకుముందు ఎప్పుడు అంత ప్రాధాన్యత ఇవ్వలేరు. ఒక బీజేపీ లీడర్ని ఆపేయడం ఆయన వల్ల ఏదవుతుంది, ఎందుకంటే ఆయన పెద్ద భారీ కాన్వాయ్ కాదు, అదేమి పెద్ద ర్యాలీ కాదు, నిరసన కాదు. కానీ ఇప్పుడు ఎందుకు వైసీపీ అని సీరియస్ గా తీసుకుంటుంది బీజేపీ నాయకుల విషయంలో? బీజేపీ నాయకులు రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చడం మనకి ఎక్కడ కనపడదు. వాళ్ళ మాట విలువ ఇవ్వట్లేదు వాళ్ళకి లేదు. ఇప్పుడు కూడా సోమిరాజు విలువ లేదు కాబట్టి లారీ అడ్డంగా పెట్టారు. నిజానికి భయపడేటుగా ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణలో చేయమనండి, చేస్తే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తా ఉంది, గవర్నర్ స్పందిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు అమిత్ షా గారు మోడీ గారితో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి పెద్ద పట్టించుకున్నట్టు మనకు అనిపించింది. పట్టించుకోకపోవడం వాళ్ళకి ఈగో వస్తుంటుంది, అప్పుడు కోప్పడతాం. రైట్ సార్, మరొక అంశం, చంద్రబాబు గారు కీలకంగా 26 జిల్లాల్లో ఇప్పుడు యాత్ర ప్రారంభించబోతున్నారు, అది కూడా ప్రతి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలు లెక్కేసుకున్నారు.
అంటే ఇది కూడా బస్సు యాత్ర అంటే ముందేదో పాదయాత్ర అన్నారు ఇప్పుడు అదేదో అదే లోకేష్ గారు పాదయాత్ర అన్నారు దాని ఊసి ఎత్తలేదు కానీ ఇది మాత్రం ఖరారైంది ఇంకా మొత్తం ప్రజల్లోనే ఉండాలి అనేది ఏంటి వ్యూహం అంటే ఇప్పుడు వైసీపీ నేరుగా ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల్లోకి రెండోది వైసీపీ చేసిన ఇంకొక చిక్కు ఏంటంటే తెలుగుదేశానికి గతంలో తెలుగుదేశం జన్మభూమి సభలు పెట్టి రివ్యూ చేసేది జన్మభూమి సభలు పెట్టిన తర్వాత గ్రామంలో జన్మ పుడితే 200 మంది వస్తారు దాంట్లో 10 మంది వ్యతిరేకించినా రసాబాస అవుతుంది సభ వైసీపీకి వైసీపీ గవర్నమెంట్ ఆ ఛాన్స్ ఉండే ఇంటింటికి పోతుంది ఇంటింటికి నిరసన ఎవరు తెలియజేస్తారు సాధ్యంగా కాబట్టి ఆ ఛాన్స్ ప్రతిపక్షానికి ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు ఇంకొక ఛాన్స్ ఎంచుకున్నాడు నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు వెళ్తున్నారు మంత్రులు వెళ్తున్నారు అప్పుడప్పుడు అడపాదడప ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి దాని కౌంటర్ వీళ్ళు యాక్టివిటీ చేయకపోతే నష్టం వస్తుంది కాబట్టి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లోకి వెళ్తున్నాడు దట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్న ప్రతిపక్ష నాయకు ఉన్న ఆయన వయసుతో సంబంధం లేకుండా ఫీల్డ్ లోకి వెళ్ళడం చాలా బాగుంది కదా బాగా చేస్తున్నాడు ఖచ్చితంగా అధికార పార్టీ ఎన్నికల మూడు చేస్తా ఉన్నప్పుడు వచ్చినా రాకపోయినా దాన్ని కౌంటర్ అటాక్ చేయకపోతే వెనకబడిపోతారు అందువల్ల అనివార్యంగా చంద్రబాబు గారు ఈ వ్యూహంలో భాగస్వామి కాకుండా తప్పు సార్ ఫైనల్ గా ఈ ఓవరాల్ గా మూడు పార్టీల సినారియో ఒకసారి చూస్తే ప్రజెంట్ ఏంటి వీళ్ళ వ్యూహం ఖచ్చితంగా 2024 వరకు వేచి చూసే ధోరణి లేదు రాజకీయ పార్టీలకి ముందుగానే వెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలా ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా ముందుగా వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది వైసీపీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తెలుగుదేశం దానికి ఏమి చేయలేదు అంటే వైసీపీ లేదా ప్రయత్నాలు అనేది నేను అనుకుంటుంది ఆర్థిక పరిస్థితి ఇంకా చేయలేము అనే వాతావరణం వచ్చేంత వరకు పోరు మనం 24 వరకు ఒకటేనా ఆర్థిక పరిస్థితి ఒకటేనా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా కారణం అవుదా ఒకవేళ వెళ్ళాలనుకుంటే అదే ఆర్థిక పరిస్థితి డిఫెన్స్ లో పోతేనే కదా పథకాల్లో కోతలు తెలుస్తారు పథకాలు ప్రారంభంలో పథకాలు ఎట్లా అమలు చేసినారో అట్లే మనం అమలు చేయగలం అనుకుంటే వాళ్ళు ముందస్తు ఎన్నికలు పోరు దీంట్లో సడతలు పెట్టి వెనక్కి రావాల్సి వస్తా ఉంది పరిస్థితి బాగలేదు అనుకుంటే ఖచ్చితంగా వీలైనంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇది వైసీపీ వ్యూహం తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే వ్యతిరేక ఓట్లను అట్లే సస్టైన్ చేసుకోవడం రెండో అంశం ప్రభుత్వం వేస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రభుత్వం మీద మరింత సార్వజనిక వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం వాళ్ళు చేయడం దీంట్లో ఏదైనా స్కోప్ ఉందా మధ్యలో ఎక్కడ దూరదామని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు ఎవరు సక్సెస్ అవుతారు వాళ్ళు వెయిట్ చేయాలి కానీ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగున్నంత కాలం వాళ్ళు ముందస్తు ఎన్నికలకు పోరు కేంద్రం ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు రాష్ట్ర ప్రయోజనాలకు అనే ఒక సంకేతం పంపించే ప్రయత్నం జరుగుతుందా లేదా వైసీపీ నుంచి ఖచ్చితంగా వాళ్ళు అదొక పదార్థం ఏదైనా ఖచ్చితంగా రేపు పొరపాటున ఈ బీజేపీ వ్యతిరేక వాతావరణాన్ని తెలుగుదేశం గాని వైసీపీ గాని సజీవంగా ఉంచుతాయి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఏమి తేలేకపోయాడు అనుకోండి రేపు తెలుగుదేశం పోయే చేసేప్పుడు జగన్ గారికి బీజేపీకి ఏమి తేడా లేదు ఉదాహరణ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు దాంట్లో మద్దతిచ్చారని బీజేపీకి జగన్ అనుకూలమని ముందరేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం కలిసి ఒక కూటమి ఏర్పడ్డారనుకోండి పొరపాటున అప్పుడు జగన్ గారికి మంచి అస్త్రం కదా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో ఎట్లా కలుస్తా చంద్రబాబు ఇద్దరు మెడలు చేస్తారు కాబట్టి బీజేపీ వ్యతిరేక వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సజీవంగా ఉంచుతాయి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ చూద్దాం మొత్తానికి వర్క్షాప్ నిజంగా ఇప్పుడు ఏం జరగబోతుంది వర్క్షాప్ వల్ల ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ప్రతి నెలకు ఒకసారి వర్క్షాప్ నిర్వహించడం పూర్తిగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉంటున్నాయి కానీ ఇవన్నీ ముందస్తు ఎన్నికలకైనా ఈ రంగం సిద్ధం చేసుకోవడం వేరేది ఏదైనా ఉందా వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళకి బర్నింగ్ పాయింట్.